Namaste everyone, welcome to Kalaspoorthi channel Art Inspiration. Before we are going to the video, please like, share, subscribe our channel. మీకు నేను నెయిల్స్ ఎలా హెల్దీగా గ్రో చేసుకోవాలో, నెయిల్ పాలిష్ ఎలా మెయింటైన్ చేయాలో చూపిస్తాను. ముందుగా మన నెయిల్స్ నుంచి పాత నెయిల్ పాలిష్ని రిమూవ్ చేసుకుందాం. దాని గురించి నేను లాక్మీ నెయిల్ కలర్ రిమూవర్ని వాడుతున్నాను. ఈ రిమూవర్ని మనం ఒక కాటన్ తీసుకొని అందులో ఒక 4 to 5 డ్రాప్స్ యాడ్ చేసుకుందాం. ఇలా మనం కాటన్తో రబ్ చేసినట్టయితే మన పాత నెయిల్ పాలిష్ అంతా ఈజీగా రిమూవ్ అయిపోతుంది. ఇలా అన్ని నెయిల్స్ నుంచి రిమూవ్ చేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్ ఎంత నీట్గా రిమూవ్ అయిపోయిందో. ఇప్పుడు మనం నెయిల్స్ని ఎలా హెల్దీగా గ్రో చేసుకోవాలో చూద్దాం. దాని గురించి ఒక బౌల్ నిండా మనం వార్మ్ వాటర్ తీసుకుందాం. అందులో ఒక 4 to 5 డ్రాప్స్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బౌల్లో మన నెయిల్స్ని ఉంచుదాం. ఇలా ఫింగర్స్ని డిప్ చేసి ఉంచాలి. ఒక 5 మినిట్స్ ఇలా ఉంచుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మన చేతుల్ని బౌల్లోంచి తీసేద్దాం. తర్వాత ఒక డ్రై క్లాత్తో ఇలా శుభ్రంగా క్లీన్ చేసుకుందాం. తర్వాత మనం నెయిల్స్కి వ్యాజ్లిన్ అప్లై చేద్దాం. ఇది మంచి మాయిశ్చరైజర్గా పనిచేస్తుంది. ఇలా నెయిల్స్ మొత్తానికి అప్లై చేసుకుందాం. ఇలా మసాజ్ చేసుకున్నట్టయితే ఒక 5 మినిట్స్ మన నెయిల్స్ అనేవి హెల్దీగా గ్రో అవుతాయి. బ్లడ్ అనేది బాగా సర్క్యులేట్ అవుతుంది, నెయిల్స్ అనేవి హెల్దీగా గ్రో అవుతాయి. ఇలా నెయిల్ కటర్ని యూజ్ చేసి మన నెయిల్స్ని ట్రిమ్ చేసుకుందాం. ఇప్పుడు మన నెయిల్ పాలిష్ ఎలా అప్లై చేయాలో చూద్దాం. కొన్నిసార్లు మన నెయిల్ పాలిష్ గడ్డ కట్టేసి ఉంటుంది, అటువంటప్పుడు ఏం చేయాలో చూపిస్తాను. ఇప్పుడు ఇది గాలా నెయిల్ పాలిష్ థిన్నర్. ఈ థిన్నర్ని కనుక మనం ఒక 4 to 5 డ్రాప్స్ నెయిల్ పాలిష్లో వేసినట్టయితే మనకి మళ్ళీ కొత్త నెయిల్ పాలిష్ అనేది తయారవుతుంది. ఇది బిగ్ బాస్కెట్లో అవైలబిలిటీలో ఉంది ఫ్రెండ్స్, మీరు కావాలంటే కొనుక్కోవచ్చు. ఇలా మూతని టైట్గా పెట్టేసి ఇలా 2 మినిట్స్ మటుకు షేక్ చేసుకోవాలి. చూసారా కొన్ని సెకండ్స్లోనే ఇది మళ్ళీ మనకి కొత్త నెయిల్ పాలిష్ లాగా తయారవుతుంది. ఇప్పుడు నెయిల్ పాలిష్ అప్లై చేసి చూపిస్తాను. ఇలా నెయిల్ పాలిష్ని మనం నీట్గా అప్లై చేసుకోవాలి. ఎప్పుడు నెయిల్ పాలిష్ వేసుకున్నా మన కలర్ కాంబినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు డిఫరెంట్ కలర్స్ వాడుతున్నట్టయితే కలర్ కాంబినేషన్ ఖచ్చితంగా చూసుకోండి. ఇప్పుడు నేను వైట్ నెయిల్ పాలిష్తో దీన్ని డెకరేట్ చేస్తున్నాను. మీరు మీకు నచ్చిన డిజైన్లో మీ నెయిల్స్ని డెకరేట్ చేసుకోండి. చూసారా ఫ్రెండ్స్ ఈ విధంగా నేను నెయిల్ పాలిష్ అనేది కంప్లీట్ చేశాను. తర్వాత నెయిల్ ఎనామెల్ అంటారు, దీన్ని మనం ఖచ్చితంగా వాడాలి. ఇది వాడినట్టయితే నెయిల్ పాలిష్ అనేది 5 to 7 డేస్ మటుకు అలానే ఉంటుంది. మనం వాటర్లో పనిచేసుకున్నా ఎటువంటి పని చేసినా మన నెయిల్ పాలిష్ అనేది చెక్కు చెదరకుండా ఒక 10 డేస్ మటుకు గ్యారంటీగా ఉంటుంది. అంతే ఫ్రెండ్స్, ఈ విధంగా మనం నెయిల్స్ అనేది ఇలా మెయింటైన్ చేసుకోవాలి. నెయిల్ పాలిష్ అనేది ఇలా అప్లై చేసుకొని ఇలా థిన్నర్ని ఎనామెల్ని వాడుకోవాలి. ఇలా ప్రతి 15 డేస్కి ఒకసారి మెయింటైన్ చేసుకోండి. థ్యాంక్ యూ.